హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఇంకా ఓట్ చేయడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. సో ఇంకా మీరు ఓట్ చేయకుండా ఉంటే ఈరోజు తప్పకుండా ఓట్ చేయండి. ప్రతి ఒక్క ఓట్ కూడా ఇంపార్టెంట్, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే రేవంత్ మినహా మిగతా అందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు. కాబట్టి ఈ వీక్ ఎలిమినేషన్ని రేవంత్ శ్రీహాన్ ఓటింగ్ డిసైడ్ చేయబోతుంది. ఇది ఓటింగ్కి లాస్ట్ డే కాబట్టి రేవంత్ ఎలాగూ టాప్లో ఉన్నాడు. సో తన ఓటింగ్ అయితే ఈరోజు ఖచ్చితంగా స్ప్లిట్ అవుతుంది. సో ఈరోజు శ్రీహాన్ అలాగే రేవంత్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఇనాయ డేంజర్ జోన్లో ఉందని తెలియగానే ఇనాయ ఫ్యాన్స్ అయితే షాక్లో ఉన్నారు. ఎక్కడ స్టాప్ అవ్వకుండా తగ్గేది లేదు అన్నట్టుగా ఓటింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే టాప్లో ఉన్న రేవంత్ మినహా మిగతా అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే అందరికీ ఈరోజు మంచి ఓటింగ్ అయితే జరుగుతుంది కాబట్టి ఓటింగ్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు. సో కొంచెం డిఫరెన్స్తోనే ఈ వీక్ ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ 5 కంటెస్టెంట్స్కి ఇది ఒక అలర్ట్ మాత్రమే. ఇంకా కొన్ని గంటల టైంలో మీరు ఎన్ని ఓట్లు వేయించగలరో వీలైతే వేయించి వారిని సేవ్ చేసుకోండి. ఇక మీలో ఎవరైనా రేవంత్ ఫ్యాన్స్, శ్రీహాన్ ఫ్యాన్స్ ఉంటే ఈరోజు మీ ఓటు ఎవరికి వేస్తున్నారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఈరోజు చూసుకుంటే శ్రీ సత్య గ్రాఫ్ అయితే పెరుగుతూ ఉంది కాబట్టి ఈవినింగ్కి ఎలా ఉంటుందో చూడాలి. ఇదే కానీ జరిగితే కీర్తి తప్పకుండా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.